Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల ముందు జగన్ సాధించిన పెద్ద విజయం ఇదే. జగన్కి రాజకీయ అనుభవం ఏముంది అని ప్రత్యర్థులు చాలా విమర్శలు చేశారు. ఆయన రాజకీయాలలో వానమాల నేర్చుకోకుండానే అతిపెద్ద యుద్ధం స్టార్ట్ చేశారు. కొండంత అండగా ఉన్న తండ్రి జగన్ ఎంపీ అయిన 3 నెలలకే కన్నుమూశారు. దాంతో జగన్ కాంగ్రెస్ నుంచి వేర్పడ్డారు. ఆయన కాంగ్రెస్లో ఉంటే ఏం జరిగేదో కానీ ఆయన బయటకు వచ్చినందుకు చాలామంది తప్పుడు నిర్ణయమని అన్నారు కూడా. అయితే జగన్ పట్టుదలగా పనిచేసి వైసీపీ పెట్టిన 7 ఏళ్ల వ్యవధిలోనే 151 సీట్లు సాధించి సీఎం అయ్యారు. ఉమ్మడి ఏపీ చరిత్రలోనే అత్యధిక ఓటు షేర్తో పాటు సీట్లు సాధించారు. దేశంలోని కొన్ని అద్భుత విజయాలలో జగన్ది కూడా ఒకటి. అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇక జగన్ కనీసం మంత్రిగా కూడా చేయలేదు కదా, సీఎం పదవిని ఎలా చేస్తారు, విభజన ఏపీని ఎలా పాలిస్తారు అన్న చర్చ అయితే మొదట్లో ఉండేది. జగన్ సీఎం అయ్యాక గత 100 ఏళ్లలో ఈ భూగోళం చూడని అతిపెద్ద ప్రకృతి విపత్తు కరోనా రూపంలో వచ్చింది. అది 2 ఏళ్లకు పైగా సాగింది. అసలే అప్పులతో ఉన్న ఏపీ మీద కరోనా ప్రభావం దారుణంగా పడింది. అలాంటి విషమ పరిస్థితిని కూడా తట్టుకుని జగన్ నిలబడ్డారు. జగన్ మానస పుత్రికలుగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉండడం ఆయన పాలనా సంస్కరణలకు మచ్చు తునకలుగానే చూస్తున్నారు. ఒక పాలకుడిగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తొణక్కుండా జగన్ డెసిషన్స్ తీసుకోవడం మరో విశేషం. జగన్ 4 ఏళ్ల పాలనలో వివాదాలు ఎన్నో ఉన్నాయి, కోర్టు కేసులు చాలానే ఉన్నాయి. రాజకీయంగా చూస్తే బలమైన తెలుగుదేశం పార్టీ, అంతకంటే కూడా అపర చాణక్యుడు చంద్రబాబుతో ఢీకొట్టి రాజకీయం చేయడం మామూలు విషయం కాదు. అయినా సరే జగన్ దానిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. తొలి 3 ఏళ్ల కాలం దాకా టీడీపీకి ఎలాంటి ఆశ లేకుండా చేయడంతో జగన్ సక్సెస్ అయ్యారు. గత 7 ఏళ్లు మాత్రం టీడీపీ పుంజుకుంది. అయినా సరే ఈ రోజుకి టీడీపీ గెలుస్తుందని ఖచ్చితంగా తటస్థులు సైతం చెప్పలేని పరిస్థితి. ఇక జగన్ సాధించిన విజయాలు చూసుకుంటే కాదు అన్న వారి నోటి వెంటనే అవుననిపించడం. జగన్ సంక్షేమ పథకాలను పప్పు బెల్లాలతో పోలుస్తూ టీడీపీ చేసిన యాగి అంతా ఇంత కాదు. అలాంటి టీడీపీ ఇప్పుడు అవే పథకాలు శరణీయమనడం జగన్ నైతిక విజయం అంటున్నారు. అలాగే జగన్ తెచ్చిన సచివాలయ వ్యవస్థను తాము కొనసాగిస్తామని చెప్పడం, వాలంటీర్లను తీసేయమని చెప్పడం, ఇవన్నీ జగన్ పాలనకు విపక్షం నుంచి వచ్చిన ఆమోదంగానే చూస్తున్నారు. అయితే జగన్ అయినా చంద్రబాబు అయినా ఏపీకి మాత్రం పెద్దగా ఏమీ చేయలేదు అన్నది కామన్ విమర్శ. రాజధాని అమరావతి అంటూ హైలెవెల్ అంచనాలతో చంద్రబాబు టైంపాస్ చేస్తే 3 రాజధానులు అంటూ జగన్ కూడా అదే పనిచేశారు. పోలవరం విషయంలో ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ప్రత్యేక హోదా విషయంలో అదే తీరు. కేంద్రంతో పోరాడే విషయంలో చంద్రబాబు జగన్ దొందుకు దొందే అన్న మాట ఉంది. జగన్ కేంద్రంతో సానుకూలంగా ఉంటూ ఏం సాధించారంటే జవాబు లేదు. వచ్చే ఎన్నికలలో Y0 175 అని అంటున్న జగన్కి 2024 ఎన్నికలు అగ్నిపరీక్ష అని చెప్పాలి. జగన్ సీఎంగా 2 ఏళ్లలోపే ఇబ్బందులు పడతారని, ప్రభుత్వం పడిపోతుందని, అనుభవం లేని జగన్ ఏలుబడిలో సంక్షోభం వస్తుందని అంచనా కట్టిన తెలుగుదేశానికి మాత్రం ఆశాభంగం కలిగించేలా సక్సెస్ఫుల్గా 4 ఏళ్ల పాలనను పూర్తి చేయడం జగన్ అతిపెద్ద విజయంగా చూడాలి. ముందు ముందు జగన్ ఏం చేస్తారన్నది పక్కన పెడితే అప్పులు చేసినా సంక్షేమంలో తన మార్కును వేసుకున్నారు. అభివృద్ధిని 4వ యాట మొదలుపెట్టారు. దాని ఫలితాలు వచ్చేలోగానే 2024 ఎన్నికలు పూర్తవుతాయి. కాబట్టి జగన్కి జనాలు ఎన్ని మార్కులు వేస్తారన్నది 2024 ఎన్నికలలో తేలనుంది.